నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎట్టకేలకు లాక్డౌన్ ప్రకటన అధికారులు విడుదల చేశారు. రోజు రోజుకి వెంకటగిరి మున్సిపాలిటీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పట్టణంలో లాక్డౌన్ విధించాలని చేర్పరచిన భానుప్రియ కమిషనర్ నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. మూడో తేదీ అనగా సోమవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని దుకాణాలు తెలుసుకోవచ్చని, మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఇదే తరుణంలో వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, మాస్కు లేకుండా ప్రజలు ఎవరైనా రోడ్డుపైకి వస్తే 100 రూపాయలు ఫైన్ విధిస్తున్నట్లు తెలిపారు. కరోనాపై పరిరక్షణలో భాగంగా పట్టణంలో 8 టీంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. ఇలాంటి విపత్కర కాలంలో మనమందరం తగు జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ప్రజలందరికీ కరోనాపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టే అవసరం ఏర్పడింది. ఈరోజు మన ఊర్లో యాక్టివ్ కేసెస్ 395, అలాగే ఈరోజు మాత్రమే రికార్డ్ అయిన కేసెస్ 36 ఉన్నాయి. ఇప్పటి వరకు డెత్ కేసెస్ చూస్తే 8 వచ్చాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 28 ఉన్నాయి. హోమ్ క్వారంటైన్ 359 మెంబర్స్ హోమ్ క్వారంటైన్ అయి ఉన్నారు. మనం ఇదివరకు చూసాం కరోనా బారిన పడి ఎంతమంది ఆత్మీయుల్ని మనం పోగొట్టుకున్నాము. అది మళ్ళీ రిపీట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అందుగురించి మున్సిపాలిటీ పోలీస్ రెవెన్యూ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము. సంపూర్ణంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 వరకు పనివేళలుగా పెట్టి ఆ టైం మధ్యాహ్నం 2 నుంచి మళ్ళీ వేకువజామున 5 వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ని తీసుకురావాలని నిర్ణయించబడింది. మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని, ఎవరి వార్డ్స్లో సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ మిగతా డాక్టర్ స్టాఫ్ కానీ వారి సూచనల మేరకు వారి అభిప్రాయాలను వాళ్ళ సూచనలను తీసుకుంటూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడైతే మీకు కరోనా అటాక్ అయిందని మీకు అనుమానం కలిగితే వెంటనే వారికి తెలియజేయడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం, మొదట్లోనే మనం అవి తెలుసుకోగలిగితే హోమ్ ఐసోలేషన్ నుంచి మనం త్వరగా కోలుకోగలము.